అందరికీ నమస్కారం. రేపే దీపావళి అమావాస్య. స్నానం చేసే నీటిలో ఒక్కటే వేసుకుని చేస్తే కష్టాలు దరిద్రాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు, పరమ పవిత్రమైన శక్తివంతమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకుని చేస్తే చాలు, ఒక గంటలో కష్టాలు దరిద్రాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని దోషాలు, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, నర దృష్టి కూడా పోతుంది, మీ ఒంట్లో ఉన్న సకల వ్యాధులు పోతాయి, తెలియని అద్భుత శక్తులు మీ ఒంటికి వస్తాయి, మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి దీపావళి రోజు అందరూ తప్పనిసరిగా ఈ విధంగా స్నానం చేయండి. మరి ఇంతకీ దీపావళి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళి భారతదేశం అంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాల్లో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే, చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నరకాసురుడు అనే రాక్షసుడి పీర విరగడైనందువల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకున్నారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా కౌరవుల మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసము, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది ఈ అమావాస్య రోజున కావడం వల్ల ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటున్నారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాముడు తండ్రి మాట చెవదాటని మహాపురుషుడు. తన తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. సీతను రావణాసురుడు ఎత్తుకుపోవడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీరాముడు రావణాసురుడిని యుద్ధంలో సంహరించి సీతను తీసుకుని సతీసమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఆశ్వయుజ అమావాస్య రోజున కావడం వల్ల అక్కడి ప్రజలు అప్పటి నుండి ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నారు. ఇలా దీపావళి వెనుక అనేక కథలు ఉన్నాయి. ఈరోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది. దీపావళి ఒక్కరోజున నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు, కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అది లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెలో 2 చుక్కల నువ్వుల నూనె కలిపి ఆ నూనెతో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టడం వల్ల ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మరి పాపం పోవాలంటే గంగా స్నానం చేయాలి, కానీ అందరూ గంగా స్నానం చేయడం సాధ్యం కాదు అని పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటి అంటే, ఈ రోజున అనగా దీపావళి రోజున నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది.
కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. అంటే నదులు, కాలవలు, చెరువులు కనీసం బావుల్లో చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుంది. ఏది కుదరకపోతే ఇంటి వద్ద అభ్యంగన స్నానం చేసుకోవాలి. అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసుకోవాలి. ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందే చేయాలి. ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా ఈరోజు మంగళప్రదమైన స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావు, నరక బాధలు ఉండవు. తైలాభ్యంగన స్నానం చేసే ముందు నీటిలో ఉత్తరేణి మొక్క రెమ్మతో కానీ ఆముదపు మొక్క కొమ్మతో కానీ స్నానం చేసే నీటిలో తిప్పాలి. ఈరోజు స్నానం చేసే సమయంలో ఆ నీటిలో చిన్న రావి చెట్టు బెరడు ముక్కను కానీ, ఏడు వేప ఆకులను కానీ, లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో రావి చెట్టు బెరడును కానీ, ఏడు వేప ఆకులను కానీ, పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే అపార లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అంటే మీకు దొరికితే రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు యొక్క బెరడు సేకరించి తెచ్చుకొని ఆ బెరడును నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇది చాలా ఉత్తమమైన స్నానం. రావి చెట్టు బెరడు అందరికీ దొరకదు. అలా రావి బెరడు దొరకని వారు 7 వేప ఆకులను తెచ్చి లైట్గా చేతితో నలిపి నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇక వేప ఆకులు కూడా లభించని వారు 1/2 స్పూన్ పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి. దీపావళి రోజున ఇలా స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు పోతాయి, కష్టాలు దరిద్రాలన్నీ కూడా పోయి నోట్ల కట్టెలు వచ్చి పడతాయి. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, కోట్లు సంపాదించుకునే యోగాన్ని పొందుతారు అని అర్థం. మీ దశ దిశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, రోగాలన్నీ కూడా పోతాయి, నరదృష్టి కూడా పోతుంది, మీ ఒంట్లో ఉన్న సకల వ్యాధులు పోతాయి, తెలియని అద్భుత శక్తులు మీ ఒంట్లోనికి వస్తాయి, మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి దీపావళి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది, శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.